2020 ఆగస్టు 4 సాయంత్రం 6 గంటల సుమారుకు లెబనాన్ బీరూట్లో ఒక పెద్ద ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు 100 మందికి పైగా చనిపోయారు. ఒక దాదాపు 4000 మందికి పైగా కూడా ఆసుపత్రి పాలయ్యారు. ప్రమాదం వల్ల నష్టపరిహారం దాదాపు 500 కోట్లు ఉండొచ్చన్న అంచనా లెబనాన్ ప్రభుత్వం చెప్పింది. ఈ ప్రమాదానికి కారణం అమ్మోనియా నైట్రేట్. బీరూట్ పోర్ట్ యార్డ్లో ఒక నిల్వ ఉంచే ప్రదేశంలో ఈ యొక్క అమ్మోనియా నైట్రేట్ని స్టోర్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఏదో ప్రమాదవశాత్తు అక్కడ యార్డ్లో ఒక పెద్ద పేలుడు విధ్వంసం జరిగింది. ఆ పేలుడు దాదాపు ఒక 150 కిలోమీటర్ల దూరం వినిపించింది అని ఆ దేశ ప్రజలు చెప్తున్నారు. ఇంకా బీరూట్ నగరంలో దాదాపు 15 కిలోమీటర్ల వరకు కార్లకు ఉన్న అద్దాలు, బిల్డింగ్లకు ఉన్న అద్దాలు ఈ వైబ్రేషన్ వల్ల పగిలిపోవడం జరిగింది. ఇంకా ఎర్త్క్వేక్కు సంబంధించిన మీటర్ కూడా 3.7 దాదాపుగా చూపెట్టినట్లు అధికారులు స్పష్టం చేశారు. లెబనాన్లో మీకు ఇంకా ఎవరైనా ఉన్నట్టయితే బీరూట్ నగరంలో కూడా మీరు వారి గురించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారని నేను ఈ ఒక చిన్న వీడియో తీయడం జరిగింది. సో ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. ఈ బీరూట్ నగరంలో పేలుడు ఎలా సంభవించింది అనే ఒక చిన్న వీడియో క్లిప్ మీకు ఈ వీడియోలో చూపెడతా, చూడండి. ఇంత ఘోరంగా విధ్వంసం సృష్టించిందో ఈ వీడియో చూడండి. ఇది పేలుడు ఇక్కడి నుంచెల్లే కనిపిస్తుంది మనకు. దాదాపు ఒక బిల్డింగ్లలో నుంచి చూస్తే ఇక్కడ బీరూట్లో మీరు చూస్తున్నారు కదా, ఇదే ఎంత ఘోరంగా పేలిపోయిందో చూడండి. అమ్మోనియా నైట్రేట్ పోర్టు యార్డ్ దగ్గర నుండి ఇంత విధ్వంసంగా పేలిపోవడం జరిగింది. ఇది మనం కొన్ని బిల్డింగ్లలో నుంచి చూస్తున్న విజువల్స్ అనమాట. చాలా భయంకరంగా పేలిపోయింది. ఈ చూడండి ఈ వీడియో క్లిప్, ఇంత బాగా ఘోరంగా వేలిపోయిందో మనకు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది కదా. ఇది ఇంకొక అంటే ఇక్కడ వేరే వేరే బిల్డింగ్స్ పైన తీసిన వీడియో క్లిప్స్ అన్నమాట ఇది. సో మనం ఆ ప్రాంతాల నుంచి చూస్తే మనకు ఇట్లా ఈ విధంగా కనిపించడం జరుగుతుంది అన్నమాట. ఇంకా ఇది హోటల్స్ నుంచి అపార్ట్మెంట్లలో నుంచి చూస్తే మనకు ఇట్లా ఈ విధంగా కనబడుతుంది అన్నమాట. ఓకే, ఇంకా ఇట్లా మనం ఇదిగా చూడండి, అమ్మాయి నైట్రేట్ ద్వారా ఇంత విధ్వంసం జరిగింది. దీనికి అసాందేయ పిఎం కూడా దీనిపై చర్య తీసుకుంటున్నామని అతను కూడా వివరంగా చెప్పాడు. కానీ ఇక్కడ జరిగిన విధ్వంసం మాత్రం చాలా ఘోరమైంది. 100 మందికి పైగా చనిపోయారు, 4000 మందికి పైగా ఆసుపత్రి పాలయ్యారు. ఇంకా కొన్ని విజువల్స్ వేరే బిల్డింగ్లలో నుంచి చూద్దాం, ఇంకో వీడియోలలో చూడండి. ఇప్పుడు మనం ఈ బిల్డింగ్ల నుంచి చూస్తున్నాం కదా, ఈ బిల్డింగ్లు అద్దాలు మొత్తం పగిలిపోవడం జరిగింది. ఒక్క బిల్డింగ్ కాకుండా అక్కడ సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న బిల్డింగ్లన్నీ కూడా కార్లకు ఉన్న అద్దాలు, బిల్డింగ్లకు ఉన్న అద్దాలు కానీ అన్నీ పగిలిపోవడం జరిగింది. అక్కడ పైన షెల్టర్స్ చూస్తున్నాం కదా, చిన్న చిన్న హౌజెస్ పైన, సో అవి కూడా మొత్తం కూలిపోవడం జరిగింది. సో ఇవన్నీ వీటికి కారణం ఏంటంటే డైరెక్ట్ అట్లా అక్కడి నుంచి పోర్ట్ యార్డ్ నుంచి వచ్చిన జస్ట్ బేస్ బ్లాస్టింగ్ బేస్ అనేది వచ్చి ఇట్లా ఇంత ఘోరం జరిగిపోయింది. కొన్ని గోడలు కూడా కూలిపోయినాయి అన్నమాట కింద. ఇంకా మనం ముందుకు వెళ్ళి చూద్దాం. ఈ వీడియోలో బాగా చూపెట్టారు వీళ్ళు. ఇక్కడ బయట సైడ్ బ్రిడ్జి, అక్కడ ఇంకా రోడ్ పైన ఉన్న చాలా నష్టమే జరిగింది. ఇంకోసారి బిల్డింగ్ లోపల చూడండి ఎట్లా ఉందో. ఇది బయట సైడ్, ఇంకా ఇటు సైడ్, ఇది అక్కడ మన ప్రమాదం జరిగిన ప్రాంతం. అక్కడి నుంచి ఇక్కడికి దాదాపు 1-2 కిలోమీటర్లు ఉండొచ్చు. సో అక్కడి నుంచి కూడా మనకు ఇంత ఘోరమైన విధ్వంసం ఎట్లా జరిగిందనేసి అక్కడ ఉన్న ప్రజలంతా ఆశ్చర్యపోతున్నారు. సో మొత్తం మీద చాలా విధ్వంసం జరిగింది.
అయితే ఇక్కడ మనకు గూగుల్ మ్యాప్స్లో చూసుకుంటే అసలు ఈ లెబనాన్ ఎక్కడ ఉందంటే చూడండి, ఇక్కడ ఇండియా, తర్వాత పాకిస్తాన్, తర్వాత ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, సో అట్లానే ముందుకెళ్తే ఇరాక్, తర్వాత లెబనాన్. లెబనాన్కి వచ్చేసినాం కదా, ఇక్కడ చూడండి ఇజ్రాయెల్ పైన ఉంటుంది అన్నమాట లెబనాన్ బీరూట్. ఇగో ఇక్కడే ఉంది. సో ఇప్పుడు మనకు ప్రమాదం జరిగిన స్థలం సరిగ్గా ఇగో ఇదే, ఇది యార్డ్ అన్నమాట, బీరూట్ పోర్ట్ యార్డ్. అంటే ఇక్కడ షిప్పింగ్స్ అనేది అంటే దింపడం మళ్ళీ ఎక్కించడం షిప్పింగ్ అవుతుంటాయి అన్నమాట. ఇవి యార్డ్స్ మీరు చూస్తున్నది, ఇవి స్టోరేజ్ యార్డ్స్ అన్నమాట. ఇక్కడ మనకు ఖచ్చితంగా పేలుడు జరిగిన ప్రాంతం ఇదే. సో ఇక్కడి నుంచి పేలుడు జరిగితే ఇదంతా అదే ప్రాంతం అన్నమాట, పోర్ట్ యార్డ్దే. ఇక్కడ ఇదంతా పోర్ట్ యార్డ్ నుంచి వెళ్ళి దిగుమతులు ఎగుమతులు సో షిప్స్లలో అన్నీ పంపిస్తారన్నమాట. సో మనకు పోర్ట్ యార్డ్ ఇట్లా ఈ విజువల్ ఇట్లా కనిపిస్తుంది అన్నమాట మనకు మ్యాప్లో చూస్తే. సో అంతా అరబ్ కంట్రీస్ కదా మొత్తం. ఇక మనం మళ్ళీ వెనక్కి వస్తే సో మనకు మ్యాప్లో అర్థమవుతుంది ఎంత దూరం ఎక్కడ ఉంది అన్నది. సో ఇది బీరూట్, లెబనాన్ కింద ఇజ్రాయెల్ కూడా ఉంటుంది. సో ఇదన్నమాట మనకు మ్యాప్లో కనిపించేది అక్కడ జరిగిందని. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని మా కామెంట్ బాక్స్లో రాయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ యాక్టివేట్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీ వాళ్ళు ఎవరైనా బీరూట్లో ఉంటే వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసుకోండి. కింద ఇంకా కొన్ని మరిన్ని వీడియోలకు సంబంధించి డిస్క్రిప్షన్లో లింక్లో చూసుకోండి. ఇంకా లెబనాన్ బీరూట్ నగరం అమ్మోనియా నైట్రేట్ వల్ల ఎంత ఘోర ప్రమాదానికి గురైందో ఈ వీడియోలో మనకు ఖచ్చితంగా చూశారు కదా. ఈ వీడియో మీకు అందరికీ తెలిసేలా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ రాకేష్ క్రైసిస్.